వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్. నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరికీ తెలిసిన పేరు కాకా గడ్డం వెంకటస్వామి. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు సోనియా గాంధీ కుటుంబమైతే రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామి కుటుంబం. రాష్ట్రంలో కేసీఆర్ ను నియోజకవర్గంలో దుర్గం చిన్నయ్యను ఓడించి గొయ్యి తీసి పాతేస్తాం అని ధ్వజమెత్తారు. ఉచిత కరెంట్ పేటెంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ చెప్పండి, కేసీఆర్ చెవులు పడినా కేసీఆర్ చెప్పండి. అదే విధంగా ధరణి గురించి చెప్తున్నాడు, ధరణి కార్యక్రమంతో మన మీద మీటింగ్ పెట్టుకుంటే మొత్తం విలంబలైన కరెంటు కట్ చేయించిన బిడ్డ మా కరెంటు కట్ చేయకుండా కాదు, మీ నరాలు కట్ అయితే బిడ్డ డిసెంబర్ ఉన్నాడు. ఇక నీ పని అయిపోయింది, నీ దుకాణం బంద్ అయింది. బెలం విలంబలైన పప్పులే ఉండిపో దుర్గం చెన్నయ్య. మా కార్యకర్తలు ఎవరు ఉండరు, కరెంటు ఎట్లయ్యాలో కార్యకర్తలు ఎంత కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీ గురించి. అదే విధంగా చేయాలంటున్నాడు. రైతు బంధు బంద్ అవుతుందని, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది? ధరణి తీసేస్తే రైతు బంధు బంద్ అవుతుందని నేను అడగదలుచుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిని గుర్తు చేయదలుచుకున్నా. ఆయన మంటి మార్పు ఉందో మందేసి మాట్లాడుతుందో నాకైతే తెలియదు, కానీ రైతు బంధు మొదలైంది 2018లో, ధరణి వచ్చింది 2020లో. దట్టమా మరి 2 ఏళ్ళు ఏ విధంగా రైతు బంధు రైతులకు వచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఇక్కడున్న బెల్లంపల్లి రైతాంగానికి సాక్షిగా